పండుగ ఒకరోజు జరుపుకుంటాం. క్రిస్మస్ మాత్రం సెమీ క్రిస్మస్ కింద ముందుగానే ప్రారంభించి డిసెంబర్ ఒక విధంగా చెప్పాలంటే మోస్ట్ ఆఫ్ ది టైం క్రిస్మస్ జరుపుకుంటూ మళ్ళా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతాం. ఇది ఒక సాంప్రదాయం కింద. అయితే ఈరోజు ప్రపంచం మొత్తం క్రిస్మస్ జరుపుకుంటారు, కానీ ఒకప్పుడు మీరు చూస్తే ప్రభుత్వం పెద్దగా క్రిస్మస్ జరిపేది కాదు. నేనే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ప్రభుత్వం తరపున చేశాం, అక్కడి నుంచి ప్రారంభమైంది. ఎందుకంటే గవర్నమెంట్ అన్నప్పుడు అన్ని మతాలని అన్ని కులాలని అందరినీ సమానంగా మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే నేను మీ ప్రబోధనలన్నీ విన్నాను. పవిత్ర గ్రంథంలో ఉండే పవిత్రమైనటువంటి ఆశయాలన్నీ కూడా మీరు కొనుక్కొని రెఫర్ చేశారు. ఎప్పటికప్పుడు మిమ్మల్ని చూస్తే ఆ మంచిని ప్రోత్సహించడం కోసం, ప్రజల్లో చైతన్యం తేవడం కోసం మీరు ముందుకు పోతూ ఉంటారు. ఈ మనం ఒకసారి చూస్తే బైబిల్ చూస్తే, బైబిల్ ఒక మతం కాదు, అందులో ప్రమోట్ చేసింది సేవాభావాన్ని. అడుగడుగున ప్రతి ఒక్కరిలో సేవాభావాన్ని ప్రబోధించినటువంటి గ్రంథం బైబిల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అలాంటిది ఈరోజు మనం చూస్తున్నాం. ప్రపంచం మొత్తం ఎంత డబ్బులు సంపాదించినా కొంత డబ్బులు అందులో నుంచి సర్వీస్ కోసం ఖర్చు పెడతారు. అప్పుడే ఈ క్రిస్టియన్ మిషనరీస్ వచ్చాయి. ఈరోజు ఇక్కడ చూస్తే 1926లో ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్, అప్పుడు స్వాతంత్రం రాలా అంత మునిపో కాలేజ్ వచ్చింది. అలాంటి కాలేజీలో ఎన్టీ రామారావు లాంటి ఉన్నతమైన వ్యక్తుల్ని తీర్చిదిద్దంటే అది ఆ రోజు స్ఫూర్తి. అలాంటి ఎడ్యుకేషన్ ఇచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్ అది. ఇంకొక పక్కన ఇక్కడ ఆంధ్ర లయోలా కాలేజ్ 1953లో వచ్చింది. ఈరోజు మీరు ఏ ఊరికి పోయినా ఒక హాస్పిటల్ కానీ ఒక కాలేజీ కానీ వచ్చాయంటే ఒక సేవాభావంతో వచ్చాయి, బ్రహ్మాండమైన సేవలు అందిస్తూ ముందుకు పోయారు. తర్వాత రాను రాను ఇలాంటి కాలేజీలన్నీ కూడా మీరు చూస్తే అన్ని గవర్నమెంట్స్, నేను ఒక్కడనే కాదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా ఈ కాలేజీని గౌరవించారు. మొట్టమొదటిసారిగా నేను చూస్తున్నాను అలాంటి కాలేజీలకు గ్రాంట్ ఎయిడ్ నిలిపేసి, మేము గ్రాంటింగ్ ఎయిడ్ ఇవ్వము, మీరు ఆ కాలేజీని మాకు ఇచ్చేయండి, కాలేజీలు క్లోజ్ చేసేస్తాం, మేము భూములు అమ్ముకున్న ప్రభుత్వాన్ని మొట్టమొదటిసారిగా చరిత్రలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను చూస్తున్నా. మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక్క విషయమే కాదు, ఇప్పుడు మీరు చాలామంది మీ మాటలన్నీ చెప్పారు, నేను విన్నాను. ఇక్కడ మీరు చూస్తే చాలా క్లియర్గా నీ వలె నీ తోటి వాణ్ణి ప్రేమించమని బైబిల్లో చాలా స్పష్టంగా జరిగింది. ప్రేమ శత్రువును కూడా ఆదరించమని చెప్పి బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. ఈరోజు రాష్ట్రంలో జరిగే విషయాలు చూస్తే భయం వేస్తుంది. ఒక్కోసారి ఈరోజు ఇక్కడనే ముఖ్యమంత్రి ఇంటికి కోత వేస్తే దూరం కూడా లేదు, ఒక దళితుడు వెంకటనారాయణ ఎంత అమానుషంగా అతన్ని రాత్రి ఒక చిన్న కావాలని ఘర్షణ పెట్టుకొని కడాన మానవత్వానికి కూడా ఇంకా ఏం చెప్పాలో నాకైతే అర్థం కాదు. అలాంటి ఆ వ్యక్తిని పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. అంటే ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం కావడం లేదు. మొన్న మీరు చూశారు పక్కన ప్రకాశం జిల్లా, ప్రకాశం జిల్లాలో ఎవరై సుబ్బారావు గుప్తా అనే ఒక వ్యక్తిని, ఇది నువ్వు చేసింది తప్పు అని ఒక మాట చెప్పిన దానికి అతన్ని ఇంటి మీద దాడి చేశారు. ఇంటి మీద దాడి చేస్తే అతను ఎక్కడికో దాంకొని ఇంకా నన్ను చంపేస్తారు కొడతారని చెప్పి దాంకుంటే
ఎక్కడ హోటల్లో ఉన్నాడో అక్కడికి వెళ్ళి ఆ హోటల్లోనే అతను కొట్టి ఇష్టానుసారంగా చేసి కడాన కాళ్ళ మీద మోకాళ్ళపై నిలబెట్టి క్షమాపణ చెప్పించే పరిస్థితి ఇది యేసు ప్రభు ఏ విధంగా ఆమోదిస్తాడో నాకైతే అర్థం కావడంలా ఓసారి బాధ ఓసారి ఆవేదన ఈ రాష్ట్రంలో ఉన్న 14 సంవత్సరాలు నా పరిపాలన మీరు చూశారు 22 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పాలన చూశారు ఏ సామాన్య ప్రజలకు కష్టం వచ్చినా మేము అండగా ఉన్నామని లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసిన ప్రభుత్వం తెలుగుదేశ ప్రభుత్వం అని చెప్పుకోవడానికి మీ అందరికీ తెలియజేస్తున్నా నిన్న మొన్న మళ్ళీ చూస్తే విశాఖపట్నం మనం ఏం చేస్తున్నాం ఏదైనా ఆస్తులు సంపాదిస్తే స్వచ్ఛందంగా ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టి సేవాభావంతో సేవా కార్యక్రమాలు చేస్తారు అలాంటిది విశాఖపట్నంలో మీరు చూస్తే చాలా దుర్మార్గంగా ఒక అతను రియల్ ఎస్టేట్ చేసుకుంటా ఉంటే ఆ రియల్ ఎస్టేట్ మొత్తం లాగేసుకోవడానికి ప్రయత్నం చేశారు 500 కోట్ల రూపాయలు జగదీశ్వరరావు ఇతను 500 కోట్ల రూపాయలు 12 ఎకరాల భూమి మొత్తం కొట్టేశారు కడానాయన హైగ్రీవ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంటే అది మొత్తం పోయే పరిస్థితికి వచ్చింది ఈ రోజు పేపర్లో నేను చూస్తున్నా మళ్ళా టీవీలో చూస్తా ఉంటే స్క్రోలింగ్ చూస్తున్నా నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త వాడు ఆస్తి లాగేసుకుంటా అంటే భూమి లాగేసుకుంటానంటే ఇంకా నేను బతకలేనని చెప్పి పురుగు మందు తాగి చాలా సీరియస్ అయిపోయి హాస్పిటల్ అడ్మిట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ శత్రువును కూడా గౌరవించమని బైబిల్లో చెప్తే సొంత పార్టీ వాళ్ళు కూడా కలుగురించే పరిస్థితిలో వెళ్ళారు ఇంకా నేను ఏం చెప్పాలి నాకైతే అర్థం కావడం లేదు ఇవన్నీ చూస్తా ఉంటే చాలా బాధేస్తుంది చాలా ఆవేదన కలుగుతుంది ఏదేమైనా నేను ఒకటే మీ అందరిని కోరుతున్నా ఈ పవిత్రమైన మాసంలో పవిత్ర గ్రంథాన్ని మీరు పఠిస్తారు మనందరం కోరుకోవాల్సింది అందరికీ న్యాయం జరిగేట్టుగా అందరికీ శాంతి భద్రత ఉండేట్టుగా మనం యేసు ప్రభువును ప్రార్థించాల్సిందిగా మిమ్మల్ని అందరిని కోరుకుంటున్నాం మీ ప్రార్థనలు జరగాల్సిన అవసరం ఉంది